ఫ్రెష్ దొండకాయలతో దొండకాయ చట్నీ చేస్తే సూపర్గా ఉంటుంది. ఫ్రై చేసిన కూర వండినా కానీ బాగుంటుంది. ఈ కరపైనవి ఇలా చూడండి, దొండకాయ పచ్చడికి మనం ఈ దొండకాయలని ముక్కలు కట్ చేసుకున్నాం కదా, సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దొండకాయ పచ్చడికి మనం చింతపండుని కడిగి ఇలా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక అటిక పెట్టుకుందాం. అటిక పెట్టుకొని అటిక వేడైనాక కొన్ని నువ్వులు వేయించుకుందాం. నువ్వులు వేసి చేస్తే పచ్చడ టేస్ట్ బాగుంటుంది. పల్లీల కన్నా కూడా నువ్వులు వేస్తేనే బాగుంటుంది దొండకాయ పచ్చళ్ళు. అటిక వేడెక్కాక కొన్ని నువ్వులు వేసి వేయించుకుందాం. నువ్వులు దోరగా వేయించేంతవరకు వేయించుకుందాం. దోరగా వేగేంత వరకు వేయించుకుందాం. నువ్వులు వేయించేటప్పుడు మనం చిట చిట అని చిల్లుతుంటాయి కదా, చిల్లకుండా ఉండాలంటే కొద్దిగా వాటర్ పోసి వాటర్ పోయేంత వరకు వేయించుకుంటే చాలా మంచిగా వేగుతాయి. చిట చిట అని అన్నీ పైకి ఎగరవు. చూడండి, ఇవి మొత్తం వాటర్ కూడా డ్రై అయ్యాయి. ఇలా మంచిగా వేగుతుంది పప్పు, నువ్వు పప్పు అనేది. ఈ నువ్వు గింజలను మంచిగా వేయించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. వాటర్ పోయడం వల్ల ఈ గింజలు అనేది పైకి వెగరకుండా ఇందులోనే ఉంటాయి, వేగడం కూడా మంచిగా వేగుతాయి. ఈ వేయించుకున్న నూనెని నేను రోట్లోనే పచ్చడి నూరుతున్నాను కాబట్టి రోట్లోనే వేసుకుంటున్నాను. పొయ్యి మీద పెట్టుకొని సరిపడా ఆయిల్ పోస్తున్నాం. పచ్చిమిర్చి వేయించడానికి ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ వేడాక పచ్చిమిరపకాయలు వేసి వేపుకుందాం. మిరపకాయలు వేగేంత లోపు మనం పువ్వులని నూరుకున్నాము, ఈ నువ్వులని దంచుదాము. నువ్వులు దంచేటప్పుడు ఇందులో కొంచెం పచ్చి జీలకర్ర ఒక 5-6 వెల్లుల్లి దెబ్బలు వేసి దంచుదాం. పచ్చిమిరపకాయలు వేగేసరికి ఇవి దంచి పెట్టుకుందాం. పచ్చిమిరపకాయలు వేగాయా చూద్దాం. పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి మంచిగా. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకుందాం. వేసుకొని వేయించుకుందాం. మిరపకాయలు వేగాయి కదా, ఇది ఇలా తీసుకుందాం. మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ వేయించిన మిరపకాయలను ఒక బౌల్లోకి తీసుకుందాం. పచ్చిమిరపకాయలు తీసాం కదా, ఇందులోనే దొండకాయ ముక్కలు కూడా వేయించుకుందాం. మామూలుగా ఉడికించుకోవాలి. పచ్చడికి మెత్తగా అయితే మళ్ళీ పచ్చడి అనేది టేస్ట్ ఉండదు. కొంచెం పచ్చడి అన్నప్పుడు ఈ ముక్క అనేది మనకు కొంచెం కరకర అనేటట్టు కాకుంటుంటే తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. అది ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసి వేసుకుందాం.
5 నిమిషాలు వరకు మగ్గితే సరిపోతుంది. 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నా. ముందుగా నువ్వులు, జీలకర్ర, ఎల్లిపాయ వేసి దంచాం కదా, దీంట్లోనే మళ్ళీ ఈ పచ్చిమిరపకాయలను కూడా వేసి పచ్చిమిరపకాయలలోనే కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను సరిపడంత వేసి. బెండకాయ పచ్చడి ఓట్లో వేసి దంచితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక 2 నిమిషాల వరకు కొద్దిగా మగ్గని, ఇది బాగా వేగాయి. దీన్ని కూడా తీసి మనం ఒక బౌల్లోకి వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, నువ్వులు, జీలకర్ర వేసి దంచుకున్నాం కదా, ఇందులోనే దొండకాయ ముక్కలు కూడా వేసి కచ్చాబెచ్చ దంచుకుందాం. మరీ మెత్తగా కాకుండా దంచుకుందాం. దొండకాయ పచ్చడి అయ్యిందండి. చూడండి, మరీ మెత్తగా కాకుండా, మరీ కచ్చాబెచ్చ కాకుండా దంచుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి వేసుకొని వేడి వేడి అన్నంలోకి దొండకాయ పచ్చడి చాలా సూపర్గా ఉంటుందండి. పచ్చడిని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. బౌల్ వేడెక్కాక ఆయిల్ పోద్దాం. పోపుకి సరిపడ ఆయిల్ పోసుకొని కొద్దిగా జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొంచెం వెల్లుల్లిపాయ, పచ్చి మిరపకాయలు కూడా వేసుకున్నాం. కొద్దిగా ఇంగువ వేద్దాం. ఇంగువ వేసాక కరివేపాకు వేసుకున్నాం, ఒక రిద్ద కరివేపాకు చించి వేసుకున్నాం. కొద్దిగా పసుపు వేద్దాం. పోపు రెడీ అయింది. పోపు దొండకాయ పచ్చళ్ళ వేసుకున్నాం. ఫ్రెష్గా దింపిన దొండకాయలు, రోట్లో వేసి నూరిన దొండకాయ పచ్చడి బొగ్గుల పొయ్యి మీద చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. Thank you.